Hello, hello, mic testing, hello. లింగోజీ కూడా డివిజన్ ప్రజలకు, నా సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈనాటి ముఖ్య అతిథి మినీ ఇండియా పార్లమెంట్ సభ్యుడు, ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు నా కోసం ప్రచారం రావడం అంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు అదే విధంగా మాజీ శాసనసభ్యులు మలక్పేట్ రీజియన్, అంటే మలక్పేట్ అంటే ఎల్బీనగర్కి నాలుగింతల మలక్పేట్ రీజియన్, మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఈరోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తన వంతు సాయంగా మన ప్రాంతానికి వస్తున్నాడు. మనం అందరం గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలు కార్పొరేటర్లను పొడగొట్టుకున్నది. ఈసారి లింగోజిగూడ ప్రాంతం నుంచి రేవంత్ అన్న గారు ఎంతో నమ్మకంతో నాపై నమ్మకం ఉంచి, మా ఇంట్లో ప్రాబ్లం అయినా సరే రాజశేఖర్ నేనున్నాను, ఎంబడి భయపడకని ఒక నమ్మకంతో ఒక ధైర్యం ఇచ్చి మీ ముందుకు పంపించండి. రేవంత్ అన్న, నా ధైర్యాన్ని, అన్న ఇచ్చిన మనోధైర్యాన్ని మీరందరూ వమ్ము చేయరని నేను ఒక్కసారి నమ్ముతున్నా. ఒకటి చెప్తున్నా, లింగోజిగూడ ప్రాంతంలో 20 సంవత్సరాలుగా నేను రాజకీయ ప్రస్థానం చేస్తున్నా. ఏ రోజు బెదరలే, 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఓడినా గెలిచినా లింగోజిగూడ ప్రజల కోసమే ఉన్నా. ఈరోజు చెంపాపేట నుంచి వస్తున్న కార్పొరేటరు, కర్మన్ఘట్ నుంచి వస్తున్న కార్పొరేటరు ఒకవేళ ఓడిపోతే మన ప్రాంతంలో ఉంటాడా వెళ్ళిపోతాడా ఒక్కసారి ఆలోచించండి. మీరు 20 సంవత్సరాలుగా లేని బీజేపీ అభ్యర్థి ఈరోజు ఎలక్షన్స్ వస్తాయంటే ముందొచ్చిండు. 20 సంవత్సరాలుగా నా నుంచి అయ్యే చిన్న పెద్ద పనులు మీ అందరికీ చేసిచ్చిన నేను, నాకు చాతనైనంత పవర్ ఎప్పుడు లేదు నా చేతిలో. లేనప్పుడే నేను మీ అందరికి కూడా నాకు చాతనైనంత పనులు నేను చేసిచ్చిన. ఒక్కసారి నాకు పవర్ ఇవ్వండి, ఒక్కసారి అధికారం ఇవ్వండి, నేను చూపిస్తా ప్రణాళిక బద్ధంగా నేను పనిచేస్తా. ఈరోజు వరకు కూడా ఒక ప్రణాళిక లేని సిస్టమ్ని వీళ్ళు వివరిస్తున్నారు. ఒక డిపిఆర్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఈరోజు ఏదైతే మనందరం బాధపడుతున్నామో, 18 కాలనీల ప్రజలు బాధపడుతున్నామో మీ అందరికీ తెలుసు. వరదలు వస్తే ముందు వరద, 6 ఏళ్ల కింద వరదలు వస్తే మోకాళ్ళ నీళ్ళు వస్తాయి చూవి. 6 ఏళ్లలో ఏం జరిగిందంటే వరదలు వస్తే నడుములోతు నీళ్ళు తీసుకొచ్చి 4 ఏళ్లలో. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. మేము ఒకటే అడుగుతున్నాం, మీ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, అవుట్లెట్స్ కరెక్ట్ లేకుండా, ఇన్లెట్స్ కరెక్ట్ లేకుండా ఎక్కడి నుంచి నీళ్ళు మీరు బయటకు తీసుకుపోతారో ఒక సమాధానం చెప్పాలి. ఓపెన్ డిబేట్కి రావాలి కార్పొరేటర్ గారు ఇక్కడి నుంచి. అదే రమేష్ గారు ఇక్కడ నుంచి ఇంకో కార్పొరేటర్ అభ్యర్థిగా నిల్చున్నారు, ఆయనకు అల్లలు కూడా తెలియవు. అంటే మన సరిహద్దును కూడా, ఇదే లింగోజి కూడా బౌండరీలు ఉన్న కాలనీలు కానీ సరిహద్దులు కానీ తెలియని వ్యక్తి. 20 సంవత్సరాలు కూడా ఆయన కనపడలే, ఎలక్షన్స్ వస్తే వచ్చేసిండు. మొన్నగాక మొన్న నవీన్ చనిపోతే ఏ ఒక్క లీడర్ కనపడాడు, ఏ ఒక్క లీడర్ రాడు. ఆ రోజు కూడా నేనే 6 గంటల సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 3:30 దాకా ఉండి మరుత రోజు ఆ అబ్బాయి శవం తీసే వరకు కూడా మేముండి జాగ్రత్తగా అలా ఫ్యామిలీని ఆదుకున్నది మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంత వాసులు అందరికీ తెలుసు, పక్కనున్న భాగ్యనగారు, ఇక్కడున్న శ్రీనివాస కానీ, అక్కడున్న తపోవన్ కానీ, ఇక్కడున్న భాగ్యనగర్ కానీ, నా పక్కనున్న నా మిత్రుడు, నా హార్ట్ అయిన వడ్డెర బస్తీ, వీళ్ళందరికీ తెలుసు నేను పనిచేస్తున్నా చేయనా అనేది. ఒక్కసారి మీరందరు కూడా గమనించండి, ఈ ప్రాంత వాసులే కదా మీరందరూ. ఏ రోజన్నా నేను ప్రాబ్లం నుంచి వెనకకు తరిగిన దినం ఉన్నదా? ఒక్కసారి గమనించండి, ఓటమి అందరు ఎందుతారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, నేను ఓడినా గెలిచినా మీకు పనిచేసే విధంగానే ఉన్నదప్ప. ఏ రోజు కూడా ఈ ప్రాంతం నుంచి నేను పోయి తప్పించుకునే ప్రయత్నం అయితే నేను చేయలే.
నేను ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కాలాతీతం అవుతుంది కాబట్టి మన ఫైర్ బ్రాండ్ మినీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతుంది, మినీ ఇండియా పార్లమెంట్ సభ్యులు ఒకటి చెప్తున్నా, 1 డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మీరందరూ ఆశీర్వదించి రేవంత్ అని అన్నట్టు జిహెచ్ఎంసీలో నన్ను మీరు పంపించగలిగితే మీకోసం ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ కోసం నేను పాటుపడతా. నేను మొన్న కూడా చెప్పిన చాలా విషయాల్లో నేను ఎంపీలో పోస్ట్ చేస్తున్నా, మార్కెట్ విషయంలో కూడా వద్దు, మార్కెట్ షిఫ్ట్ చేయొద్దు అని నేను 100 సార్లు ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, పత్రికాముఖంగా నేను చెప్తే ఎవరు వినలే. మార్కెట్ గడినర మార్కెట్ని షిఫ్ట్ చేస్తామని 12 కోట్ల నష్టం చేసి పెట్టారు. దానివల్ల జరిగింది ఏంటంటే షిఫ్టింగ్ ఓన్లీ జిత్తుకు పోయి షిఫ్టింగ్ చేసి దానికి డిపిఆర్ లేదు, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండదు, ఏ దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండదు, ఓన్లీ శాంక్షన్లో పైసలు ఉండవు. ఎన్ని రోజులు ఇట్లా మభ్య పెడతారు, అమ్మ ఇంతమంది లింగోజుగూడలు ఉన్నారు కదా, ఒక్కరికైనా డబల్ బెడ్రూమ్ వచ్చిందని నాకు చేతి చూపియరమ్మా, ఒక్కరికి డబల్ బెడ్రూమ్, ఒక్క డబల్ బెడ్రూమ్ లింగోజుగూడలు వచ్చిందా? పోయినసారి అదే డబల్ బెడ్రూమ్ తోటి నేను ఓడిపోయినా, ఆ డబల్ బెడ్రూమ్ కోసం నేను పోరాడినా, డబల్ బెడ్రూమ్లు కాదు ఇందిరమ్మ కట్టిన కనీసం మా సింగిల్ బెడ్రూమ్లన్నా నా లింగోజుగూడలు ప్రజలకి ఇయ్యని నేను మొత్తుకొని మన ఎల్బీ నగర్ సర్కిల్ ఆఫీస్ ముందు ధర్నా చేయించా. నేను ఒకటే చెప్తున్నా ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, జేఎన్ఎన్యూఆర్ఎం కింద 486 ఇళ్ళు ఇప్పటికీ ఆక్యుపెన్సీ లేకుండా నందనవనంలో ఉన్నాయి. నా నందనవనం సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలే కానీ, ఎవరైనా సరే కార్యకర్త అనేటోడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కార్యకర్త అయినా సరే అందరూ రిచ్చే ఉండరు. మీరు కార్యకర్తలకు ఇచ్చినా మేము బాధపడం, కానీ ఆ 486 ఇళ్ళును అందరికి పంచిపెట్టి న్యాయం చేసే విధంగా మీరు పోరాడండి తప్ప, మేము డబల్ బెడ్రూమే ఇస్తాము, సింగిల్ బెడ్రూమ్లో అట్ట పండుకోదు, అల్లుడు పండుకోడు, బిడ్డ అల్లుడు వస్తే జాగా ఉండదు అనే మాటలు బంద్ చేసి ఉన్న బెడ్రూమ్లు ఇయ్యాయా కేసీఆర్ గారు? సరే ఈ రాష్ట్ర విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు, మన మినీ ఇండియా రేవంత్ రెడ్డి గారు మీ ముందు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి ఓటేజ్ గెలిపియండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అవి ఇంకా 3 ఏళ్ళు ఉంది మీరు అనేది దాని సంగతి, మళ్ళా ఇప్పుడు కార్పొరేటర్ సంగతి చూద్దాం మనం, సరేనా? వినుండ్రి, జర్ర నిదానంగా వినుండ్రి మిత్రులారా. ఈరోజు లింగోజుగూడ డివిజన్కి వచ్చిన సందర్భంగా మల్రెడ్డి రంగన్న రామన్న నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు రాజశేఖర రెడ్డి గారిని లింగోజుగూడ కార్పొరేటర్గా గెలిపించడానికి, ఆశీర్వదించడానికి వచ్చేసిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకంగా మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. మిత్రులారా, నామినేషన్కి ఒక్కరోజు ముందు రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఆరోగ్యం బాగలేక సమస్యలతో చనిపోయి పుట్టే దుఃఖంలో ఉంటే, తండ్రి చనిపోయిండు, ఈ దుఃఖం అనేది మన కుటుంబానికి సంబంధించింది, దాదాపుగా 40-50 వేల మంది లింగోజుగూడ ప్రాంతంలో పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు దుఃఖంతో ఉన్నారు. 7 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అన్యాయానికి కరోనా కాటేస్తే చచ్చిపోయి వరదలల్లో బురదలల్లో మునిగిపోయి నవీన్ లాంటి వాళ్ళు వరదల కొట్టుకుపోయి వాళ్ళందరూ పుట్టేడు దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖంతో పోలిస్తే మన దుఃఖం మన కుటుంబానికి సంబంధించింది. మొత్తం 50 వేల కుటుంబాల దుఃఖం తీర్చడానికి నువ్వు నాయకుడివి, ధైర్యంగా ఉండు, నేను నీకు అండగా ఉంటా, అన్నలాగా ఉంటా, మనందరం కలిసి కదమేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ గ్రేటర్ హైదరాబాదును విశ్వ నగరంగా అభివృద్ధి చేయడానికి డీటెయిల్ ప్రాజెక్టులు, రిపోర్ట్లు తయారు చేసి చట్టసభలలో మాట్లాడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పిన మిత్రులారా, మీకు అందరికీ తెలుసు వరదలు రాకంటే ముందే పదే పదే నేను ఈ ప్రాంతం పర్యటన చేసిన,
వర్షాలు రాబోతున్నాయి, వరదలు రాబోతున్నాయి, మీరు కబ్జాలు పెట్టుకున్నారు, ఎమ్మెల్యే అనుచరులు ముఖ్యులు రెడ్డి కాల నుంచి మొదలు పెడితే 150 కాలనీలు బైరామల్ కూడ చెరువు నుంచి మొదలు పెడితే కప్పల చెరువు వరకు చేపల చెరువు వరకు అన్ని చెరువులను అడ్డంగా అడ్డగోలుగా ఆక్రమించుకొని టిఆర్ఎస్ నాయకులు దోసుకుంటున్నారు. కబ్జాలను తొలగించండి ముర్రు, ఈ ప్రజల్ని కాపాడండి అని చెప్పి నా వంతు ప్రయత్నం చేసిన, కానీ స్థానిక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నా, 6 నెలల్లో అభివృద్ధి చేయకపోతే, పిఎన్ రెడ్డి నగర్లో రిజిస్ట్రేషన్ల సమస్య తీర్చకపోతే, మూసీలో ఉన్న మురికిని తొలగించకపోతే, మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులు చేయించకపోతే బరాబర్ రాజీనామా చేస్తా అన్నాడు. నేను అడుగుతున్న సూటిగా ఇవాళ లింగోజ్ కూడా చౌరస్తాకి రా సుధీర్ రెడ్డి, నువ్వు ఏం పని చేసినావు, ఏమేలుగా పెట్టినావు, నువ్వు థియేటర్లు కట్టుకున్నావా, మల్టీప్లెక్స్లు కట్టుకున్నావా, హైటెక్ సిటీ దగ్గర సున్నం చెరువును ఆక్రమించుకొని 500 బంగళాలు గేటెడ్ కమ్యూనిటీ కట్టుకున్నావా, సికం ల్యాండ్ లో 100 ఫీట్ల రోడ్డు వేసుకున్నావా, ఏం చేసినావో నువ్వు నీ బంధువులు కలిసి ఆక్రమించుకొని ఆక్రమణలకు కేటీఆర్ సహకారాన్ని బట్టబయలు చేస్తా, బట్టలు ఇప్పదిస్తా నిన్ను సున్నం చెరువు దగ్గర అని నేను చెప్తున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆయన అభివృద్ధి కోసం పోతున్నా అంటే, నేను అనుకున్న లింగోజిగూడల పేదోళ్ళ కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం, దళితుల 3 ఎకరాల భూమి కోసం, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం, మీకు 108 ఆరోగ్యశ్రీ పథకం కోసం, 108 అంబులెన్స్ కోసం, కరోనా కష్టాలలో ఉన్నోళ్ళను కుటుంబానికి 1 లక్ష ఇచ్చి ఆదుకుంటారేమో అని నేను అనుకున్నా, కానీ ఆయన ఉద్దేశం మర్మగర్భం. అభివృద్ధి అంటే ఆయన తమ్ముడు అభివృద్ధి చెంది బంగళాల మీద బంగళాలు కట్టుకొని 7 అంతస్తుల మేడలు కట్టుకోవడానికి, మల్టీప్లెక్స్లు కట్టుకోవడానికి, గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకోవడానికి పార్టీ ఫిరాయించిండు. సరే, ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు. ఇక ఉన్న కార్పొరేటర్ గురించి మీకు అందరికీ తెలుసు. ఇక ఆయన ఎట్లాంటి వాడాయి అంటే, మన ఇంటి ముందల కంకర కుప్ప పడ్డా, ఇసుక లారీ వచ్చినా పొద్దున్నే కొత్త పిచ్చగానుకోని కంటే పొద్దుగాల బయలుదేరి వస్తాడు. ఆయనకి ఏజెంట్లు స్కూటర్లు వేసుకొని పొద్దున్నే 5 గంటలకు బయలుదేరుతారు, సందు గస్తీ తిరుగుతారు, బస్తీ. ఎవనింటి ముందల కంకర పడ్డది, ఎవనింటి ముందల ఇసుక లారీ వచ్చిందో ఎంబడే అధికారులు వస్తారయ్యా, కార్పొరేటర్ గారి కమిషన్ ఎంత, నువ్వు మేస్త్రికి ఇచ్చుకున్నా ఇవ్వకున్నా మాకు సంబంధం లేదు, కానీ మా కార్పొరేటర్ మాత్రం మొదలు ఇయ్యా. అట్లాంటి వాడు ఇవాళ మీ కార్పొరేటర్గా ఉన్నాడు. ఇక ఇంకొక ఆయన గురించి మా తమ్ముడే చెప్పిండు, రమేష్. 20 ఏళ్ల కింద నాకు తెలిసి ఆయన మున్సిపాలిటీలో పనిచేసినట్టున్నాడు. రమేష్ మున్సిపల్ చైర్మన్ చేశాడు. 20 ఏళ్ల నుంచి ఎలగబెట్టినోడు ఇవాళ కొత్తగా ఎలగబెడతాడా? 20 ఏళ్లలో మున్సిపల్ చైర్మన్ ఉండనే ఏమి చేయలేదు, కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంటే నమ్మడానికి లింగోజ్ కూడా పేదోళ్ళు అమాయకులు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆయనను చూసిండ్రు, ఈయనను చూసిండ్రు, రమేష్ను చూసిండ్రు, టిఆర్ఎస్ కార్పొరేటర్ను చూసిండ్రు. నేను అడుగుతున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాది బాధ్యత, ఒక్క అవకాశం ఇవ్వండి మిత్రుడు రాజశేఖర్ రెడ్డికి, ఒక్క అవకాశం ఇవ్వండి. 20 ఏళ్ల నుంచి ఎన్ఎస్యులా యూత్ కాంగ్రెస్ లా 20 ఏళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడు, మీ కష్టాలలో, మీ దుఃఖంలో, మీ బాధలో మీ కుటుంబ సభ్యుడిగా ఇల్లు తిరిగిండు. ఎన్నికలలో గెలిచినా ఓడినా గడ్డనారం మార్కెట్ చైర్మన్ గా ఉండి అభివృద్ధి పదం వైపు ఈ ప్రాంతాన్ని నడిపించిండు. అట్లాంటి ఇవాళ మేము టికెట్ ఇచ్చింది నీకార్సైన కాంగ్రెస్ వాదికి ఇచ్చిన తప్ప, ముఠాలున్నోళ్ళకో మేము ఇయ్యలే, పేదోళ్ళ బిడ్డకో అండగా ఉండే రాజశేఖర్ రెడ్డికి, ఇవాళ దర్పల్లి రాజశేఖర్ రెడ్డికి మేము టికెట్ ఇచ్చినాం. మీరు ఆలోచన చెయ్యండి, ఇవాళ మన వాడేవాడు ఎలా ఉండాలి? ఇవాళ జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి కోసమో, దేశ ప్రధానమంత్రి కోసమో ఎన్నికలు జరుగుతలేవు. ఇవాళ మన బస్తీకి గస్తీ కాసేటోడు, మన బస్తీలో రోడ్ల గురించి, మన బస్తీలో నీళ్ల గురించి, మన బస్తీలో సీసీ రోడ్ల గురించి, కరెంటు కష్టాల గురించి, నీళ్ల కష్టాల గురించి, నల్ల పిల్లు తగ్గించడానికి, ఇంటి పన్ను తగ్గించడానికి, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పథకాలను తుద ముట్టించడానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. అంటే మనందరం వివిధ ఉద్యోగాలలో ఆటోలు నడుపుకునో, కిరాణా కొట్టుల్లో పనిచేసో, దుకాణాలలో పనిచేసో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే మనం ప్రతిరోజు మనం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగలేము, అధికారులను అడగలేము. కాబట్టి మనమందరం 5 సంవత్సరాల కోసం
మన తరఫున ఒక జీపీఏ ఇచ్చి, ఒక ఓటు వేయడం ద్వారా జీపీఏ ఇచ్చి మా తరఫున దర్పల్లి రాజశేఖర రెడ్డి వస్తాడు, మా సమస్యలు మేము రాజశేఖర రెడ్డికి చెప్తాం, రాజశేఖర రెడ్డి మీ ఆఫీసులకు వచ్చి మిమ్మల్ని మెడలు ఉంచి మా బస్తీలకు పనిచేస్తాడు, మా బస్తీలకు గస్తీ కాసే మా కాపలాదారుడే కార్పొరేటర్ అన్నట్టుగా ఇవాళ నిర్ణయం జరగాలి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నా ఆడాడ సందులలో గుంపులు గుంపులు నిలబడి సెల్ఫీలు దిగుతారు. ఎవరా ఈ సన్నాసులని ఆఫీస్ వచ్చిన ఏం గంగిరెద్దులో లాక్కుండ్రని, లేదు సార్ మేము ఊర్లో నుంచి టీఆర్ఎస్ వాళ్ళం వచ్చినామని. ఏంద్ర కథ అంటే టీవీలు వస్తుంది రాత్రి ఇంటికి పోయి, అర్ధరాత్రి పూట ఇంటికి పోయి టీవీ పెట్టాక 14 మంది ఎంపీలంట, 17 మంది మంత్రులంట, 32 మంది ఎమ్మెల్సీలంట, 85 మంది ఎమ్మెల్యేలంట టీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు కాకుండా 5000 మంది జడ్పీటీసీ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు మొత్తం కలిసి మిడతల దండు లాగా హైదరాబాద్కు వచ్చిందట. పచ్చని పొలాల మీద మిడతల దండు ఎట్లయితే దాడి చేసి ఉన్నది మొత్తం మాయం చేస్తుందో, ఈ హైదరాబాద్ పేదల బస్తీల మీద టీఆర్ఎస్ మిడతల దండు వచ్చి దాడులు చేసి ఆపోపుల్లో ఇచ్చి 1000 2000 కొట్టి టీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపిస్తారంట. నేను అడుగుతున్న పేదోళ్ళని గాడున్న మా అక్కలను అడుగుతున్నా, తల్లి పోయిన ఎన్నికలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను చెప్పిండా, చెప్పిండు కదా, వచ్చిందా మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా, చెప్పాలక్క, నోరు తెరవాలి, సమయం వచ్చినప్పుడు మాట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, ఇంటికో ఉద్యోగం వచ్చిందా, ఎల్ఆర్ఎస్ పథకంతో మన కొప్ప కూల్చిండు కదా, అదే విధంగా ఇవాళ కరెంటు బిల్లులు కరోనా టైంలో పెంచిండు కదా, మీ నల్ల బిల్లు రద్దయిందా, మీ ఇంటి పన్ను రద్దయిందా, మీ ఎల్ఆర్ఎస్ రద్దయిందా, మరి ఏమి చేయని సన్నాసులు ఇవాళ ఏం మోకం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతారని నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చేయండి. ఇంకొక ఆయన భారతీయ జోకర్స్ పార్టీ, ఇక వాళ్ళు ఒకటి తయారయ్యారు సందట్ల సడేమి వెళ్ళాక, ఏమంటారా, మేము యూపీ నుంచి పేల్వాలని దించినాం, యూపీ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తాదులను దించిందంట భారతీయ జూటా పార్టీలు. ఏందే వాళ్ళు చేసేదంటే హైదరాబాద్లో మత చూపెట్టి హిందూ ముస్లింలు కత్తులతో కడుపులో ఒడుచుకుంటే ఇక వాళ్ళ కుషి అవుతుందంట, పేదోళ్ళ రక్తం వరదలై పారి మూసీల బారితే వాళ్ళ కోట్లు వస్తాయంట మేయర్ అవుతారంట. ఏమన్నా సిగ్గుసేరం ఉన్నా అదే, 20 ఏళ్ళ నుంచి ఒక కర్ఫ్యూ లేకుండా, ఒక కల్లోలం లేకుండా, మన మధ్యలో వైషమ్యాలు లేకుండా ఈ హైదరాబాద్ను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పివి నరసింహారావు ఫ్లైఓవర్, అదేవిధంగా మెట్రో, కృష్ణానది జలాలు, గోదావరి నది జలాలు తీసుకొచ్చి గల్లీ గల్లీలో సీసీ రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టి పేద కాలనీలు కట్టి రాజీవ్ స్వగృహాలు కట్టి పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చి హైదరాబాద్ను ఆదుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి దీన్ని మేము విశ్వనగరంగా తయారు చేస్తే ఇవాళ టీఆర్ఎస్ వచ్చి దీన్ని వరద నగరంగా తయారు చేసింది, బీజేపీలు వచ్చి దీన్ని మత విద్వేషాల నగరంగా చేస్తారంట, గుజరాత్ మోడల్ చేస్తారంట. నేను అదేందో అనుకొని అడిగిన గుజరాత్లో ఫ్రెండ్ ఎంపీ ఉంటే ఏందని, గుజరాత్ మోడల్ అంటే ఏం లేదన్నా, హిందూ ముస్లింలను తగలబెట్టుకోవడం, అహ్మదాబాద్లు ఎట్లయితే కాల్చి చంపేసిరో హిందూ ముస్లింలు ఒడుచుకుంటే అమిత్ షా హోంమంత్రి అయిండు, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిండు, తర్వాత ప్రధానమంత్రి అయిండు, మీ హైదరాబాద్లో కూడా గదే అహ్మదాబాద్ మోడల్ తీసుకొస్తారని అంటున్నారు. ఇది న్యాయమా? 20 ఏళ్ళు మనం ప్రశాంతంగా ఉన్నందుకే పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ పేదోడు ఊర్లో తండాల గూడాలలో ఉండే పిల్లలు కూడా పట్నం వచ్చి ఆటోలు నడుపుకొని బతుకుతారు. ఇవాళ పేదోళ్ళు దుకాణాలలో వేసుకుంటారు, మహిళలు కంపెనీలలో పనిచేసుకుంటారు, చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు పనులు చేసుకుంటారు. ఒకవేళ కమ్యూనల్ వయలెన్స్ అయితే, ఒకవేళ మత విద్వేషాలు రెచ్చగొడితే, మత కల్లోలాలు జరిగితే, నెలల కొద్దీ కర్ఫ్యూ వస్తే ఇంటికెళ్ళి వెళ్ళలేని పరిస్థితి మనకు ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రపురంలో ఆయన ప్యాలెస్లో ఆయన వండుకుంటాడు, ప్రగతి భవన్లో కేసీఆర్ వండుకుంటాడు, ఢిల్లీలో రేస్ కోర్ట్ రోడ్లో నరేంద్ర మోడీ అమిత్ షా వండుకుంటారు. సచ్చేది ఎవరని నేను అడుగుతున్నా, రక్తం చిందేది ఎవరిదని నేను అడుగుతున్నా, కత్తులతో పొడుచుకుంటే బయటపడే పేగులు ఎవరు అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదోళ్ళ మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి, మత రెచ్చగొట్టి ఇవాళ పివి నరసింహారావు ఘాటు ఆయన వలగొడతా అన్నాడంట, ఈయన కాపాడుతాడంట. ఈ బోడిగాడు కావాలి, నా బోడిగుండోడు ఎవడో మనకు, మనకు శక్తి లేదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేరా, ఎవడైనా కానీ పివి నరసింహారావు ఘాటును గడ్డపారలు తీసుకొచ్చి పలగొట్టడానికి వస్తే అదే గడ్డపారలు వాళ్ళ గుండెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దించుతారు. ఇవాళ మీ అవసరం మాకెందుకని నేను అడుగుతున్నా.
ఇట్లాంటి సన్నాసులను బొక్కలేయకుండా కేసీఆర్ గారు ఎందుకు ఇంట్లో వండుకున్నాడు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు అని నేను అడుగుతున్నా. ఇవాళ హైదరాబాద్కు 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినన్న టీఆర్ఎస్లో భాగవతాలు చర్చ జరగకుండా, 7 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న నరేంద్ర మోడీ ఏకానగాని ఆటానగాని మన నగరానికి ఇవ్వలేదు, చర్చ జరగకుండా ఉండాలంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మత చిచ్చు పెట్టాలి, హిందూ ముస్లింలకు పంచాయతీ పెట్టుకోవాలి, ఈ మంటలు పెడితే మంటలను కాసుకొని ఓట్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇంకోటి చేస్తున్నారు వాళ్ళు. నిన్న మొన్న పొద్దునే ఇంతకుముందు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి చెప్పబోతున్నాడు, సార్ ఎన్నికలు ఒక్కరోజు రాత్రి మన ఎట్లయితే దుబ్బాకలో అర్ధరాత్రి పూట ఒక వీడియో వచ్చింది. ఏందయ్య ఆ వీడియో అంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరబోతున్నాడు, TV9లో వార్త వచ్చిందని, పెద్ద పెద్ద బ్రేకింగ్ వార్తలు వచ్చినాయని వాట్సాప్లలో సర్క్యులేట్ చేశారు. దాన్ని చూసి ఊర్లలో యువకులందరూ గందరగోళం అయిపోయి అనుమానాలు వచ్చి మమ్మల్ని అడిగి మేము వెనక్కి చెప్పి ఇదంతా ఎవరికల్లా 3 గంటలైంది, 40% పోలింగ్ అయిపోయింది. అయ్యో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లో పోతే వీనికి బుద్ధి చెప్పాలని చెప్పి చాలామంది పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. ఇవాళ వాళ్ళు నా మీద కుట్ర చేస్తారు. నిర్దిష్టమైన సమాచారం ఉంది, ఇక్కడున్న కార్యకర్తలు అందరు వినాలి, మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు అన్ని టీవీలలో బ్రేకింగ్ పడ్డట్టు 4-5 TV ఛానల్స్లలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు ఏదో పదవి ఇయ్యలేదు ఇయ్యను అన్నారని సమాచారం తెలిసి ఇప్పటికిప్పుడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిండు, అమిత్ షాను కలిసిండు, నరేంద్ర మోడీని కలిసిండు, పార్టీ ఇచ్చిపెడుతుండని తప్పుడు ప్రచారం చేయడానికి మొత్తం సిద్ధం చేసుకున్నారంట సన్నాసులు. ఒరే సన్నాసులారా, నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీలో ఈ 3 నెలల జెండాను మొయ్యడానికే ఇక్కడున్న నేను పదవుల కోసం రాలే, పార్లమెంట్లో కొట్లాడతా. ఇట్లాంటి సన్నాసి కుట్రలను తిప్పి కొట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఇవాళ బీజేపీ వాళ్ళు నమ్ముకున్నారు, మూటలు నమ్ముకున్నారు, ముఠాలను నమ్ముకున్నారు. నిజంగానే ఈ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు ఇతర రాష్ట్రాల నాయకులు కరోనా వచ్చినప్పుడు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిందా? వరదలు వచ్చినప్పుడు వచ్చిందా? బురదలో మనం చచ్చిపోయినప్పుడు వచ్చిందా? 100 మంది నీళ్ళలో కొట్టుకుపోతే 1 రూపాయి నన్ను ఇచ్చిందా? మళ్ళీ ఇలా సన్నాసులు అంతా ఏమోకం పెట్టుకొని మన దగ్గరకు వచ్చారో ఒకసారి ఆలోచన చేయండి, విఘ్నులుగా ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఆడుతున్న వీధి నాటకాన్ని బట్టబయలు చేయండి, బట్టలు ఇప్పదీసి రోడ్ల మీద పరిగెత్తించి కొట్టాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! గిట్లంటే ఫామ్ హౌస్ లో వండిన గుండెలు అదుతావా? వేస్తే గిలాస్ అయితే షేక్ కావాలి ఆయన దగ్గర, సరేనా? జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే! ధన్యవాదాలు మిత్రులారా. రాజశేఖర్ ని గెలిపించండి, కార్పొరేషన్లో నాకు అండగా ఉంటాడు రాజశేఖర్. నా చేతిలో ముళ్ళు కట్టే ఈ మొండెట్లను మొండి దున్నపోతులను మోడీ కేసీఆర్ ని ముళ్ళుగట్టెతో పొడిసి మీకు కావాల్సిన పనులు చేపించే బాధ్యత నాదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.